షార్ట్ నోటీస్ లో అందరూ వచ్చినందుకు మీకు మాకు అందరి ప్రేక్షకులకు తెలిసిన జడ్జిమెంట్ ఏ పవర్ ప్యాక్ జడ్జిమెంట్ వచ్చేసింది అన్ని యునానిమస్ గా అన్ని ఏరియాల నుంచి ఓవర్సీస్ నుంచి ఇక్కడ తెలంగాణ నుండి ఆంధ్ర నుండి అదర్ స్టేట్స్ లో నుంచి అన్ని దగ్గర నుంచి యునానిమస్ గా అందరూ అన్ని అన్ని అందరి ప్రేక్షకులు అన్ని రకాల ప్రేక్షకులు యూత్ మాస్ మహిళలు అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు మంచి బ్లాక్ బస్టర్ సినిమా అని చెప్తున్నారు సో ఈ రోజు టికెట్స్ దొరకని వాళ్ళు ఎవరు ఉంటే రేపు బుక్ చేసుకొని వెళ్ళండి సినిమా ఎంజాయ్ చేయండి అండ్ థాంక్యూ ప్రెస్ వాళ్ళకి మీడియా వాళ్ళకి ఈ సినిమా గురించి పాజిటివ్ గా తెలిసిన వాళ్ళు ఇంకా మిగతా వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేస్తున్నారు అందరూ మీడియా వాళ్ళు కూడా చెప్తున్నారు అందరికీ సెపరేట్ అందరికీ ప్రతి ఛానల్ కి పేరు పేరు అందరికీ अंदर वेटिंग लो ना एम मार रहे थे या मुंदु मीडिया वार अंदर की चला थैंक यू वेरी मच अंटे लाइफ लो एन्नो सक्सेस चूसान अंटे 20 इयर्स लो प्रोड्यूसर 18 इयर्स मोन्नटिके दिल अला डिस्ट्रिब्यूटर एन्नो सक्सेस चूसान कानी चला कोत्ता उंदी नाकु మేబీ కొత్తగంటే మార్నింగ్ 4:30కి కూకట్పల్లో ప్రీమియర్ షో అక్కడికి వెళ్ళి చూశాను చూస్తే అక్కడ ఫ్యాన్స్ మధ్యలో ఆ సినిమా చూస్తే నన్ను నేను కంట్రోల్ కూడా తప్పిపోయాను అంటే నేను దిల్రాజ్ అనేది కూడా మర్చిపోయి ఆయన స్క్రీన్ మీదకి వస్తుంటే లేచి పేపర్లు జల్లేయడం అసలు ఒక 10 నిమిషాల తర్వాత నేను రియలైజ్ అయ్యా ఓ నేను దిల్రాజుని నేను ప్రొడ్యూసర్ని అని సో అంతా ఒక ఎగ్జైట్మెంట్ మొన్న మా ముందు చెప్పుకున్నట్టే సినిమా పైన ఒక మాసివ్ ఎక్స్పెక్టేషన్ మాకుంది సినిమా ఎప్పుడైతే రెడీ అయ్యి అంచెలంచెలుగా చూసుకుంటూ ఉన్నామో అప్పుడే తెలుసు ఒక మాసివ్ రిజల్ట్ రాబోతుంది బట్ అది ప్రేక్షకులు చెప్పాకే ఆ సంతోషం అనేది కలుగుద్దని మొన్నే నేను ఏదో ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది సో ఆ ప్రేక్షకులతో ఆ ఫ్యాన్స్తో ఆ సినిమా చూస్తుంటే ఆ ఫీలింగ్ ఆ సినిమా అయిపోయిన తర్వాత అక్కడ కూకట్పల్లి థియేటర్లో ఆ ఫ్యాన్స్ దగ్గర నుంచి ఆడియన్స్ దగ్గర నుంచి రెస్పాన్స్ చూస్తే ఇస్ అ మాసివ్ ఒక షోలనే అర్థమైపోయింది అప్పటికే దుబాయ్ షో అయిపోయింది అమెరికా షోలు అయిపోయి గుడ్ బాగుంది అనే దుబాయ్ నుంచి అమెరికా నుంచి చెప్తున్నారు ఫస్ట్ హాఫ్ బాగుందండి సెకండ్ హాఫ్ ఈజ్ వెరీ గుడ్ బట్ థియేటర్లో కుకట్పల్లో చూసినప్పుడు ఆ ఫీలింగ్ సినిమా అయిపోయి బయటకు వచ్చి కారులో కూర్చున్న తర్వాత ఒక తెలియని ఎక్స్పీరియన్స్కి లోనయ్యాను అంటే అదే అనిపించింది ఎన్నో సక్సెస్ఫుల్ చూసాం కదా మరి ఇదేంటి కొత్తది అని అంటే ఫస్ట్ కళ్యాణ్ గారితో సినిమా తీయాలి అనే ఒక ఆలోచన కావచ్చు ఇలాంటి కథ కావచ్చు దాన్ని మా దర్శకుడు అంటే ఇవాళ నేను సినిమా చూసేటప్పుడు కళ్యాణ్ గారితో పాటు డైరెక్టర్ వేణుకి నేను చాలా క్రెడిట్ ఇవ్వాలి అంటే ఒక హీరోని ఇలా చూడాలి అనే ఒక ఆలోచనతో తను రాసుకున్న సీన్లు కానీ తను ప్రజెంట్ చేసిన విధానం కానీ ఇట్స్ ఇస్ అ సూపర్బ్ సెకండ్ హాఫ్లో చూస్తుంటే చాలా దగ్గర కళ్యాణ్ గారు ప్రతి సీన్కి థియేటర్ రియాక్ట్ అయిపోతుంది ప్రతి డైలాగ్కి రియాక్ట్ అవుతుంది 1 అవర్ 15 మినిట్స్ సెకండ్ హాఫ్ సినిమా అసలు ఎవరు గ్యాప్ లేకుండా ఎంజాయ్ చేస్తున్నారు క్లాప్స్ కొడుతున్నారు విజిల్స్ కొడుతున్నారు పేపర్లు విసులుతున్నారు రకరకాల ఎక్స్పీరియన్స్ అవన్నీ చూస్తుంటే సినిమా అయిపోయిన తర్వాత కారులో కూర్చోగానే ఫస్ట్ ఇమ్మీడియట్లీ వేణుకే ఫోన్ చేశా వేణు ఒక దగ్గరనాడు నేను ఒక దగ్గరన ఎక్కడున్నావు అని అంటే సరే ఇక్కడ ఉన్నాను పబ్లిక్ ఫ్యాన్స్ బయటికి రానివ్వట్లేదు సార్ సార్ నేను బయట వెయిట్ చేస్తా నేను ఆల్రెడీ కార్ ఎక్కేసాను అప్పుడు మార్నింగ్ 7:30కి అయిపోయింది షో
ఏం చేయాలి 7:30 నిద్ర లేదు నైట్ అంతా సో బయలుదేరిన తర్వాత వేరే నువ్వు తొందరగా వచ్చేసి డైరెక్ట్ హీరో గారి దగ్గరికి వెళ్ళిపోదాం అసలు హీరో గారిని మేము అపాయింట్మెంట్ అడగలేదు ఏం అడగలేదు కూకట్పల్లికి వెళ్ళి వస్తుంటే అలా వచ్చి హీరో గారి ఇంటి దగ్గర నేను ముందెళ్ళాను తర్వాత వేణు వచ్చాడు అంటే నా ఎక్స్పీరియన్స్ వేణు అక్కడ థియేటర్లో చూసిన ఆ అనుభూతి మేము డైరెక్ట్ హీరో గారు వెళ్ళే వరకు అక్కడ బయట కూర్చున్నారు అదేంటో కోయిన్సిడెంట్గా బయట కూర్చుంటే ఒక ఆ హీరో గారికి వెళ్ళి మేము ఆ సినిమా చూసిన ఎక్స్పీరియన్స్ వారితో షేర్ చేసుకుంటే వారి దగ్గర నుంచి వస్తున్న అవునా అంటే ఆయన కూడా ఎన్నో బ్లాక్ బస్టర్స్ చూసేసాడు ఎన్నో చేసేసాడు బట్ ఈ సినిమా పైన ఉన్న ఒక స్పెషల్ ఎమోషన్ అంటే ఒక కాంటెంట్లో ఉన్న ఒక ఉమెన్ గురించి గర్ల్స్ గురించి సొసైటీకి ఆల్రెడీ ఒక పింక్ ద్వారా రీచ్ అయిన ఐడియాని మళ్ళీ తెలుగులో మనం చేస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా చేశారు అనేది అంటే ప్రొడ్యూసర్గా నాకంటే ఎక్కువ డైరెక్టర్గా హీరోగా వాళ్ళిద్దరికీ ఒక జర్నీ ఉంది ఒక ఎవ్రీ షాట్ మాట్లాడుకున్నారు ఎవ్రీ డైలాగ్ మాట్లాడుకున్నారు అవన్నీ అలా అందరం కలిసి వాళ్ళిద్దరు షేర్ చేసుకుంటారు ఆ రోజు అది అలా అనుకున్నాం కదా తీసేటప్పుడు నువ్వు ఇలా చెప్పావు కదా అంటే తెలియకుండా ఒక ఎమోషనల్ మూమెంట్ నాకు చాలా సినిమా సక్సెస్తో పాటు ఆ ఎమోషనల్ మూమెంట్ మా అందరిలో 7:30 to 8:15 వరకు ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ హీరో గారితో స్పెండ్ చేసి మళ్ళీ నేను బయలుదేరిపోయాను నాకేంటంటే ప్రసాద్కి వెళ్ళి చూడాలి మళ్ళీ మెయిన్ థియేటర్కి వెళ్ళాలి తర్వాత వేణు కొద్దిసేపు ఇంకా హీరో గారితో కంటిన్యూ షేర్ చేసుకొని వచ్చాడు ఒక తెలియని ఎక్స్పీరియన్స్ తెలియని అనుభూతికి లోనవుతున్నాము ఇంకా స్టిల్ అక్కడ దాని తర్వాత ప్రసాద్కి వెళ్ళి ఆడియన్స్తో మళ్ళీ అక్కడ ఆడియన్స్ రెస్పాన్స్ చూడడం కాను అప్పుడే మీ మీడియా మిత్రులు అందరూ సినిమా చూసేసి మీ ఫోన్ కాల్స్ చాలామంది మీడియా మిత్రులు నాకు తెలుసు నేను ఎందుకంటే నా జర్నీలో నేను చూస్తుంటాను సినిమా మీకు అద్భుతంగా నచ్చితేనే కొందరు మీడియా మిత్రులు ఫోన్ చేస్తారు లేకుంటే నాకు ఫోనే రాదు వాళ్ళు సో అయితే అది జెన్యున్గా మీరు సినిమా చూసి ఫీల్ అయ్యి బయటకు వచ్చినప్పుడు ఆ ఎమోషన్ మీకు ఉంటేనే మీడియా మిత్రులు ఫోన్ చేస్తారు నాకు ఎప్పుడో అంటే ఐఎమ్ సీయింగ్ ఫ్రా లాస్ట్ బొమ్మరీల దగ్గర నుంచి నాకు ఆ ఎక్స్పీరియన్స్ అన్నాడు సో అలా అద్భుతంగా ఫీల్ అయ్యి ఫోన్ చేసిన మీడియా మిత్రులందరూ కూడా చాలా థ్యాంక్స్ రకరకాలుగా చెప్తున్నారు సార్ ఇండస్ట్రీ ఇట్ అంటారు అసలు మాసి ఇట్ అంటారు దిల్ రాజు కాదు ఇక రాజు సాబ్ అంటారు సో అంటే ఒక సినిమా చూడగానే మీ అందరిలో కలిగిన అనుభూతి కూడా మాకు చాలా స్పెషల్గా ఉంది అక్కడ నుంచి మళ్ళీ సుదర్శన్ 35కి వెళ్ళి పక్క పక్కన కూర్చొని వేణు నేను సినిమా చూస్తూ థియేటర్ నుంచి వస్తున్న రెస్పాన్స్ ఇక అక్కడైతే మాసివ్ అన్నట్టు ఈ రెండు షోలు వేరు సుదర్శన్లో చూసిన ఎక్స్పీరియన్స్ వేరు ఒక్కొక్క దానికి మేము అక్కడ జనాలు ఏం చేస్తున్నారో చూస్తున్నాం ఇద్దరం ఫోన్లు పట్టుకున్నాం వస్తున్న మెసేజ్లకి వస్తున్న కాల్స్కి రెస్పాండ్ అవ్వడము సో ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇలాంటి అద్భుతమైన ఎక్స్పీరియన్స్ రావడం వకీల్ సాబ్తో ప్రేక్షకులు ఎక్కడి నుంచి చూసినా వావ్ 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 బ్లాక్ బాస్టరు ఇండస్ట్రీ అసలు ఏం సినిమా ఇది అసలు ఇది కళ్యాణ్ గారు 3 ఇయర్స్ తర్వాత చేస్తే ఏం చేశాడు కళ్యాణ్ గారు కెరియర్లో ఇస్ ద బిగ్గెస్ట్ హిట్ అంటున్నారు రకరకాలుగా అంటే ఎవరు సినిమా చూసినా అద్భుతంగా రెస్పాండ్ అవుతున్నారు సో ఇది డెఫినెట్గా ఇది ఇంతింత యువతృంత ఇలాగా ఎవ్రీ షోకి ఆడియన్స్ దగ్గరికి వెళ్ళిపోయి ఈ సినిమా ఏం సునామీ సృష్టిస్తుందో మనం ఈరోజు మాట్లాడుకోలేం వెళ్తున్న కొద్ది ఆ రెవెన్యూస్ ప్రూవ్ చేస్తాయి బట్ ఈరోజు ఇప్పటివరకు మాకు అందుతున్నవి మేము ఫీల్ అయినవి ఇస్ అ ట్రెమెండస్ ఇవన్నీ మాకు అందిస్తున్న మీడియా వాళ్ళకి కానీ ప్రేక్షకులకు కానీ అభిమానులకు కానీ అందరికీ చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ సాధారణంగా ఎప్పుడు అనగానే సక్సెస్ మీట్ లాగా ప్రెస్ మీట్ పెట్టుకొని కేక్ కట్ చేసి నాకు ఇమీడియట్లీ ఇట్లా అనుకుంటే కేక్ వద్దు ఇంత అనుభూతిని కలిగించిన ఇప్పటివరకు నేను ఎప్పుడు చేయలేదు అది నా దర్శకుని నేను ఫెలిసిటేషన్ చేయాలని ఇమ్మీడియట్లీ అక్కడి నుంచి అనుకొని చేసి అంటే అందరూ కష్టపడతారు అందరం కష్టపడి సినిమాలు తీస్తాము కానీ ఆ కష్టంతో పాటు ఒక డైరెక్టర్ ఒక రీమేక్ ఐడియాని తను చూసి పవన్ కళ్యాణ్ గారిని ఇలా చెయ్యాలి అని మా కథ చెప్పాడు సీన్లు చెప్పాడు పాటలు ఎలా ఉంటాయి చూపించాడు ఎడిటింగ్ రూమ్లో ఎవ్రీవేర్ ఎప్పటికప్పుడు చూసినా కానీ థియేటర్లో చూస్తుంటే ఒక డైరెక్టర్ చూసిన విధానము ఒక చిన్న చిన్న మైల్ డ్యూటీ చేసిన వర్క్ అవన్నీ అద్భుతంగా చేశాడు సో మా కిడ్డే ఆల్మోస్ట్ 18 ఇయర్స్ నుంచి ఇదే కంపెనీలో ఉంటూ ఇవాళ ఈ అనుభూతిని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ రా వేణు డైరెక్టర్ కాదు
థ్యాంక్ యూ రావి అంటే అంత అటాచ్మెంట్ మాది దానికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక నా 22 ఇయర్స్ డ్రీమ్ ఆయనతో సినిమా జరగాలని అది నువ్వు చేయడము అది ఇవాళ ఇంతటి అద్భుతమైన ఎక్స్పీరియన్స్ నాకు రావడము దానికి యాజ్ అ డైరెక్టర్గా యాజ్ అ మా కిడ్ లాగా అద్భుతమైన సినిమా ఇచ్చావు థ్యాంక్ యూ వెరీ మచ్. నేను తూచండి నేను మాట్లాడతాను మళ్ళీ ఎందుకంటే ఇంత ఇంత మాట్లాడాలి అనుకున్నా జస్ట్ థ్యాంక్స్ చెప్తే చాలా అనుకున్నాను అందుకు సార్ మీరు ముందు మాట్లాడండి సార్ అన్నాను లేదు నేను అసలు ఇంత అంటే నేను యాక్చువల్గా నేను కూడా నిద్రపోలేదు యాక్చువల్గా సారీ అండి అంటే వన్ మోర్ చేస్తున్నాను యాక్చువల్గా మార్నింగ్ రాజుగారు చెప్పినట్టుగా మార్నింగ్ మేము ఫ్యాన్స్ వచ్చి చూడగానే రాజుగారు బయటకు వచ్చేసి రాజుగారిని అంటే సినిమా చూడగానే రాజుగారికి ఏంటంటే ఎప్పుడు డైరెక్టర్స్తో కలిసి చూడడం వాళ్ళని చూడగానే ఆయన ఒపీనియన్ చెప్పడం ఆయనకి అలవాటు నువ్వు బయటికి రానారు నన్ను అందరు ఫ్యాన్స్ అందరూ ఆల్మోస్ట్ రానివ్వకుండా ఆపేశారు రాజుగారు బయటకు వచ్చేసి వెళ్ళిపోయారు నేను బయటకు వచ్చాక ఎక్కడ ఉన్నారు సార్ అంటే హీరో గారి దగ్గరికి వెళ్తున్నారు రండి అన్నారు. సో ఆ సినిమా అంటే సినిమా చూడగానే వెళ్ళి అంటే మనకి ఇష్టమైన స్టార్ని మనం డైరెక్ట్ చేయడం ఒక అనుభూతి. వెళ్ళి డైరెక్ట్గా అంటే యాక్చువల్గా నేను ఏ ఫోన్ కూడా రిసీవ్ చేసుకోలేదు డైరెక్ట్గా వెళ్ళి కళ్యాణ్ గారు వెళ్ళేసరికి రాజుగారు కళ్యాణ్ గారు అందరూ కూర్చొని ఉన్నారు అసలు ఆడియన్స్ ఏం ఫీల్ అవుతున్నారు నేనేం ఫీల్ అయ్యాను అని ఆయనతో షేర్ చేసుకోవడం అనేది మళ్ళీ ఒక మంచి అనుభూతి. అది కూడా మళ్ళీ నేను లైఫ్ లాంగ్ ఐ విల్ చెరిష్ ఫర్ ఇట్. తర్వాత రాజుగారు కాసేపు మాట్లాడి వెళ్ళిపోయారు తర్వాత ఇంకా కాసేపు ఒక 45 మినిట్స్ మళ్ళీ నన్ను కూర్చోబెట్టుకొని ఆ డైలాగ్ ఎలా రియాక్ట్ అవుతున్నారు యాక్షన్ సీన్ ఎలా ఉంది అక్కడ ఆర్ఆర్కి ఎలా రియాక్ట్ అవుతున్నారు అంటే ప్రతి డీటెయిల్ కనుక్కొని ఆయన మళ్ళీ అంటే లైక్ యూనో అంటే ఒక డబ్బింగ్ చెప్పిన తర్వాత అయిపోయింది సినిమా మళ్ళీ ఒక కంప్లీట్ ఒక రన్ చేసినట్టు అనిపించింది నాకు సినిమాని. సో దట్ ఈస్ అ వెరీ స్పెషల్ మూమెంట్. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ ద అంటే నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. మళ్ళీ ఒకసారి రాజుగారికి కళ్యాణ్ గారికి త్రివిక్రమ్ గారికి మళ్ళీ ఈరోజు మీతో షేర్ చేసుకునే అవకాశం ఇచ్చినందుకు ఫర్ ఎవర్ ఇండెప్టెడ్ ఫర్ లైఫ్ ప్రౌడ్ పిఎస్పికే ఫ్యాన్ థ్యాంక్ యూ సార్. ఈ సందర్భంగా నేను ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై అంటే మళ్ళీ సక్సెస్ మీట్లో నేను మాట్లాడతాను బట్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ వకీల్ సాబ్ తమన్ గారు మ్యూజిక్ పిఎస్ వినోద్ గారు రాజీవన్ గారు మా ఎడిటర్ ప్రవీణ్ పుడి నాతో పాటు తిరు తిను డైలాగ్స్ రాశాడు మా బాబీ మా సురేష్ బాబీ కూడా నాకు మళ్ళీ డైలాగ్స్లో హెల్ప్ చేశాడు నాతో పాటు తిను డైలాగ్స్ రాశాడు మళ్ళీ తను నాకు స్క్రిప్ట్ సైడ్ కూడా హెల్ప్ చేశాడు. సో ఎంటైర్ టీమ్గా వర్క్ చేసాం మేము ఎవరు ఏ క్రెడిట్ షేర్ చేసుకున్నా కానీ దిస్ ఇది సినిమా కంప్లీట్ టీమ్ వర్క్ ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా మహిళలకి ఈ సినిమా నచ్చుతుందని చెప్తున్నారు నా యాక్చువల్గా మేము టార్గెట్ చేసిందే మహిళా ప్రేక్షకుల్ని వాళ్ళందరికీ నచ్చి ఈ సినిమాలో ఉన్న థాట్ని వాళ్ళు తీసుకెళ్తే అది చాలు. థ్యాంక్ యూ. నేను చిన్న కరెక్షన్ నచ్చి కాదు వాళ్ళని నచ్చేసింది వాళ్ళు వీళ్ళే ఇంత రియాక్ట్ అవుతున్నారంటే ఇక వాళ్ళు ఇంకెంత రియాక్ట్ అవుతారు. అవును అంటే కేవలం మేము తెలంగాణ నుండి వచ్చాం కదా సార్ అని తెలంగాణ పెట్టేశాం వెరీ సింపుల్. సురేష్ సినిమా మాట్లాడుతుంది ఏమవుద్దా ఒకసారి ప్రభంజనం స్టార్ట్ అవుతుంది ఏది ఆగదు సినిమా అదే ఎప్పుడు సినిమానే మాట్లాడుతుంది జరుగుతాయి. రీమేక్ వల్ల కొత్త డైలాగ్స్ అంతా ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే అమితాబ్ చేసిన క్యారెక్టర్ కి పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు ఇందులో ఎంత పెడతారు అనుకునే ఒక స్కోప్ ని మీరు అసలు ఎక్కడ తగ్గకుండా రన్ చేయించారు చూసారా హ్యాట్స్ ఆఫ్ టు యువర్ టీమ్. థ్యాంక్ యూ అండి మేము క్లాప్స్ కొడతాం. ఇది కంప్లీట్ టీమ్ వర్క్ అండి ఇది కంప్లీట్ టెక్నీషియన్ అందరిది టీమ్ వర్క్ ఇది. ఇక్కడ లేరు వినోద్ గారు అసలు సినిమా చేసిన తర్వాత డిఐపీ తర్వాత అసలు ఇటు పక్కకే రాలేదు. తమన్నేమో మీ అందరికి తెలుసు తమన్ అసలు ఇంక కరోనాకు బయటికి రాడతాను. సో బట్ దే ఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ అండి. నేను ఆల్రెడీ మనం చెప్పినట్టు ఉందా 50, 70, 100 నాకు యాక్చువల్గా ఇది పాసిబుల్ అయింది కేవలం ఇలాంటి టీమ్ ఇవ్వడం వల్లనే. నాకు ఆ టీమ్ ప్రొవైడ్ చేసిన రాజుగారికి మళ్ళీ నేను ఎందుకంటే యాక్చువల్గా ఎప్పుడు నేను స్పెషల్గా రాజుగారికి థ్యాంక్స్ చెప్పుకోను బట్ ఈ సందర్భంగా రాజుగారికి శిరీష్ గారికి హర్షిత్కి నేను అంటే రాజుగారు అన్నట్టుగా నేను కిడ్నీ నేను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాను అసిస్టెంట్ డైరెక్టర్ ఇక్కడ వర్క్ చేశాను అసోసియేట్ ఇక్కడే వర్క్ చేశాను
లవ్ సినిమా ఇక్కడ ఇచ్చాను, హిట్ సినిమా ఇచ్చాను, స్టార్ తో సినిమా కూడా బ్లాక్ ఇక్కడ చేస్తున్నారు, మాసి ఇచ్చాను. సో ఐఎమ్ వెంకటేశ్వర క్రియేషన్స్ కి ఫర్ ఎవర్ ఇట్స్ లైక్ మై ఫ్యామిలీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. టైలర్ కొడుకు అని చెప్పడానికి గల కారణం ఏంటంటే అండి, అంటే ఎమోషనల్గా ఐ వాంటెడ్ టు రిమెంబర్ మై ఫాదర్. నేను ఏంటంటే నా ఫస్ట్ సినిమా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేనే మా ఫాదర్ని కోల్పోయాను. సో ఆయన ఉంటే ఇంకా ఇప్పుడు నేను కళ్యాణ్ గారి ఫ్యాన్ అండి. అట్ ద సేమ్ టైం కళ్యాణ్ గారి లైఫ్ని చూసి కూడా నేను ఇన్స్పైర్ అయి ఉంటాను కదా సార్. నేను ఆ బాకి సత్యదేవ్ అనే పాత్రకి, ఎందుకంటే సత్యదేవ్ అనే క్యారెక్టర్ అనేది పీపుల్లో నుంచి వచ్చిన క్యారెక్టర్ అండి, పీపుల్ కోసం ఫైట్ చేస్తున్న క్యారెక్టరు. ఆ క్యారెక్టర్ త్రూ వచ్చిన డైలాగ్లే కానీ దానికోసం అయితే రాసింది కాదండి. మేబీ అది రెండు రకాలుగా కనెక్ట్ అయితే ఐ విల్ బి హ్యాపీ యాజ్ ఎ ఫ్యాన్ అండి. లేదండి, అసలు లేదు సార్. అంటే ఆయన వేరే ఇన్పుట్స్ ఇచ్చారు, అంటే సీన్స్ దగ్గర కానీ అక్కడ డిస్కషన్స్, యాక్షన్ సీన్స్లో కానీ, స్క్రీన్ ప్లే విషయంలో కానీ, డైలాగ్ విషయంలో మాత్రం కళ్యాణ్ గారు అంటే మాకు చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారండి. మేము చెప్తే ఆయన అంటే మేము ఆయన ముందే సబ్మిట్ చేసేవాళ్ళం, ఆయనకి ఏదైనా అబ్జెక్షన్ ఉంటే చెప్పేవాళ్ళు. బట్ ఇప్పుడు మీరు అంటే డైలాగ్లో అంటే మీరేంటి ఇప్పుడు అటు సైడ్ రాయడం వల్ల అనే దాని గురించి కదా, అందులో అయితే ఆయనకి అసలు ఏ సంబంధం లేదు. సినిమా దాటి ఎప్పుడు లేదు ఆయన. ఆయన అడిగారు యాక్చువల్గా ఇది అవసరమా, ఇది కావాలా అని. అంటే నేను మీరు ఇప్పుడు మీకేం ఆన్సర్ చెప్పాను అదే చెప్పాను సార్, ఇది దిస్ క్యారెక్టర్ ఈజ్ ఫైటింగ్ ఫర్ ద పీపుల్. అంటే బిగినింగ్ నుంచే నేను చెప్పాను మీకు, ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది కాబట్టి మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్, అంటే పీపుల్ కోసం ఫైట్ చేస్తాడు. సో అలా అలాంటి క్యారెక్టర్ కాబట్టి ఆ క్యారెక్టర్కి సరిపోయే డైలాగ్లే రాశాను. షార్ట్లీ సార్, ఇప్పుడు ఎవరైనా క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నాం సార్, ఎవరి పాత్ర వాళ్ళు నిర్వర్తించాల్సిందే కదండి. సో ఇప్పుడు డైరెక్టర్ చెప్పింది చేస్తారండి. సో మనం చెప్పాం, మనం వాళ్ళకి ప్రికాషన్స్ ఇచ్చాము, వాళ్ళు చేశారు సార్. ఇప్పుడు నేను చాలా మీడియాలలో కూడా చెప్పానండి, మీడియా ఇంటర్వ్యూస్లలో కూడా, కళ్యాణ్ గారు అండ్ ప్రకాష్ రాజు గారు ఒక ఫ్రేమ్లో పెడితే ఆల్రెడీ ఫైర్ వచ్చేస్తుంది, మనం ఏం అంటించాల్సిన అవసరం లేదు, మనం ఆల్రెడీ అది ఫీల్ అయిపోతాం. యూ విల్ ఫీల్ దట్ హీట్ అండ్ ఆ ఫైర్. సో ఇట్ వాస్ వెరీ స్మూత్ అండి, చాలా చాలా పకడ్బందీగా మేము డైలాగ్ రిహార్సల్ చేసుకొని, మూమెంట్స్, ప్రాక్టీస్లు, మార్కులు అన్నీ ఫిక్స్ చేసేసుకొని చేసామండి. ప్రకాష్ రాజు గారికి కూడా అంటే అందరు ఆర్టిస్టు థ్యాంక్ యూ అండి గుర్తు చేసినందుకు. ప్రకాష్ రాజు గారికి, అంజలికి, నివేదకి, అనన్యకి, అందరికీ థ్యాంక్స్ అండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు వాళ్ళ క్యారెక్టర్స్ని పోర్ట్రే చేశారు. మీ అందరికి ఎందుకు నచ్చింది అంటే ఐ ఫీల్ లైక్ యూనో అన్ని క్యారెక్టర్స్ లైవ్లీగా ఉన్నాయని నేను ఫీల్ అవుతున్నాను. అందువరకే మీ అందరికీ మీ అభినందనలు పొందుంటాయి, మెప్పు పొందుంటుంది. సో ఆల్ క్యారెక్టర్స్ ఆర్ లైవ్ ఉండడానికి ఏంటంటే అందరి క్యారెక్టర్ వాళ్ళ క్యారెక్టర్స్ని యాక్చువల్గా కోర్టు చాలా ఛాలెంజింగ్గా ఉండేదండి. ఎవరైనా బాగా చేస్తామా, నా సీన్ వచ్చినప్పుడు నేను బాగా చేయాలి అని అలా ఫీల్ అయ్యి టఫ్గా ఫీల్ అయ్యి చేశారు అందరు. వాళ్ళ బెస్ట్ ఇచ్చారండి అందరి టెక్నీషియన్స్కి, అందరి ఆర్టిస్టులకి. ఈ సందర్భంగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అప్పుడే కదా, ఇప్పుడే కదా, మొదటి రోజు ఇప్పుడే వేకెన్సీ అది ఎంత ఉంటుందో నేను ఎప్పుడు అదే కదా, నేను డబ్బు ఎంత వస్తుంది నేను ఎప్పుడు ఆలోచించాను. ఇలా సినిమా తీయాలి, దాని తర్వాత సినిమా తెచ్చుకుంటుంది, అవన్నీ లేటర్గా మాట్లాడితే బాగుంటుంది. అదే అసలు చెప్పాను కదా ఇందాక, అదే రియాక్షన్, ఒక అద్భుతమైన ఎమోషనల్ మూమెంట్ మా ముగ్గురికి. అంటే దాని గురించి మాట్లాడుకుంటుంటే చాలా అద్భుతం. అది స్టార్ట్ అవుతుంది, అది యాక్చువల్గా అది నెక్స్ట్ అది 2-3 డేస్లో స్టార్ట్ అవుతుంది.